కథ అలాగా కథల కన్నా ఉంటూ భోజనం చెప్పాలన్నారు. నా నాన్నగారి ఇంట్లో అందులో పదార్థ కథలు ఉన్నారు ఆయన జమీందారు. అక్కడ వేద పరీక్షలు ఉండేవి, అక్కడ 14 పదార్థాలు. ఆ వేదం పరీక్ష, వేదం చదువుకున్న వాళ్ళు పరీక్ష ఇవ్వడానికి వచ్చేవారు. నలుగురు పండితులు అక్కడ ఉంటే పరీక్ష చేసేవారు. ఏది ఫలానాలు రుకుదడు అనేవారు. చదివిన తర్వాత కొంచెం ఫలం పలికిచ్చాడు అనుకోండి, నెత్తి మీద ఒక కుదిరి పెట్టి దాని మీద నేలకుండ పెట్టి ఇప్పుడు చెప్పు అనేవారు. కదిలిపెట్టి కొలికాయంటే ఫెయిల్ అయిపోతాడు. తన అందరూ చెప్తూ ఉంటారు ఇవన్నీ. ఇలా పరీక్ష చేసేవారు. శివకంపనం చేయకూడదు. మనవాడు తాడేవాడు స్వరకంపనం చేశారు, వినేవాళ్ళు ఇంకా బాగా కలుగుతారు. అది సంకేత విషయం. అందుకని సంకేతం లాగా పాడకూడదు అన్నారు వేదం. అంతే కదా, సంగీతానికి చాలా చిక్కులు ఉన్నాయి. అంటే ఒక పాట తీసుకుంటాడు, పాడతాడు, ఆ వాక్యం మళ్ళీ పండి పాడతాడు, ఓ మాట వేగంగా పాడతాడు, ఓ మాట విభాగాలు చేసి పాడతాడు. ఆ విధంగా ఇష్టవంతుడు పాడటానికి వీలు లేదు, ఇది సంగీతం కాదు సుమా అని చెప్పారు. గీతి తీగి చిరకంపి లిఖిత పాఠలు రాసి తెచ్చుకొని స్వల్పం ఉండకూడదు. వల్ల వ్యవహారం రావాల్సిందే, ముఖస్థంగా ఉండాల్సిందే, అలా చెప్పాల్సిందే. నేను రూల్స్ అలాగే ఆంధ్రదేశంలో, భారతదేశం అంతా కూడా, కాశీలో, పంజాబ్లో కూడా, హుషియార్పూర్ జిల్లాలోనూ, అక్కడ ఇప్పుడు పాకిస్తాన్లో వెళ్ళిపోయింది అనుకోండి, గొప్ప వైద్య క్షేత్రాలు ఉండేవి. లాహోర్లో ఒక 100 వేద పాఠశాలలు, సంస్కృత పాఠశాలలు ఉండేవి. డిపాజిట్ పెట్టెట్స్ పోయింది. చాలా మంది ఉండేవారు, ఆశ్రమాలు ఉండేవారు, సన్యాసులు ఉండేవారు. ఆ విధంగా ఆ స్వరం ఉంది, అలా ఫిక్స్ చేశారు. అయితే అప్పుడు మళ్ళీ ఒక మంత్రాన్ని చెప్పేటప్పుడు ఉత్తర దేశంలో ఒక విధంగా చెప్తారు, దక్షిణ దేశంలో ఒక విధంగా చెప్తారు. అది ఎందుకు అంటే అది వేరే విషయం తర్వాత చెప్పచ్చు. దక్షిణ దేశంలో మన వేదం మంత్రం చెప్పేటప్పుడు ఒక పద్ధతిలో మన స్వరం చెప్తారు, దానికి వేరే కథ ఉంది, ఆ కథ తర్వాత చూసుకోవచ్చు. ఇందులో అసలు మంత్రం మీకు బాగా క్షుణ్ణంగా ముందు వెనుకగా పలకడం తెలియాలి కదా. అందుకని ఏం చేశారంటే పాఠాలు చెప్పడంలో ఆ మాటే 10 మాటలు, 3 మాట చెప్పడం, మళ్ళీ తర్వాత మాట చెప్పడం, మళ్ళీ మొదటి మాట చెప్పడం, తర్వాత మళ్ళీ 2 మాట చెప్పడం, ఈసారి మళ్ళీ 3 మాటకు వెళ్దాం, 3 మాట రెండో మాట కలిపి చెప్పడం, తర్వాత 1, 2, 3 మాటలు కలిపి చెప్పడం, ఈ విధంగా పాఠాలు చాలా వచ్చాయి. అవి మామూలుగా పాఠం చెబితే అది సాగు సరళము, అది ప్రకృతి అంటారు దాన్ని. సమీప సమీపం పేరు టెక్స్ట్ అన్నమాట, అది యథాపథంగా ఉన్నది చెప్తే అది ప్రకృతి అంటారు. ఈ ముందు వెనక వెళ్ళేవన్నీ వికృతులు అంటారు. ఈ వికృతులు వేదంలో 8 ఉన్నా 8 వికృతులు ఉన్నాయని నా జ్ఞాపకం. అంటే అందులో జట, మాల, శిఖ, రేఖ, ధ్వజ, నేను ఈ కన్నా మొత్తం ఎంత జ్ఞాపకం రావు కదా, మొత్తం 8 ఉన్నాయి. ఆ ఒక్కొక్కటి మాల, జట, ఏమన్నా దాని గురించి చెప్పాలని అంటే, జట ఎందుకన్నారు, స్త్రీలు ఉన్నదంతా ఒకటే చుట్టూ చక్కగా తూగుకుంటారు, 3 కాయలు చేస్తారు, దాన్ని మధ్య పైన అలా సెంటర్లో వదిలేస్తారు, అదలా పెట్టి కుడి వైపు నుంచి ఎడ వైపు నుంచి ఆల్టర్నేట్గా దాన్ని వేసుకుంటూ పెడతారు. ఆ తగం చెప్పేటప్పుడు సుమారుగా అలా ఉండవచ్చు బహుశా, దాన్ని చెప్పారు. దీనికి రావణుడు గొప్ప అని చెప్తారు, రావణుడు మహాపండితుడు కూడా చెడ్డ ఇచ్చుకున్నాడు, కానీ అహంకారం చేశారు మహాపండితుడు.
ఈ విధంగా చివరికి ఘన ఘనాంతాన ఘనాంత స్వాధ్యాయ అండి ఘనపాఠి అండి కొన్ని అంటారు అంటే చాలా అందరూ ఘన చెప్పేటప్పుడు ముందు వెళ్తాం ముందు కనుక దానికి లెక్క ఉంది కదా మన వాడికి చెప్పచ్చు 13 సార్లు వస్తుంది ఒక పదం అది ఘన అంటారు అలాగే చీక రేఖ ఇవన్నీ కూడా చాలా రకరకాలు ఇవి ఎందుకు చెప్తున్నాడంటే ఇది వికృతి వైకృతంగా ఈ వేదం పాఠ్యం చెప్పాలనంటే మీకు నోటికి తిరిగి గట్టిగా ఏది తల్లగదిగా చెప్పు అంటాడు ఎక్కడ చెప్పేటప్పుడు 18 ఎక్కడ చెప్పు 1 నుంచి 20 దాకా చెప్పు అంటాడు 1 నుంచి 20 దాకా 18 ఎక్కడ చెప్పిన మరి 20 నుంచి 1 దాకా చెప్పు ఇప్పుడు అంటారు అంటే అప్పుడు ఎప్పుడు అడిగి వాళ్ళు తెలిసినట్టు అలాగా సాధ్యం కావడానికి ఇవన్నీ చెప్పారు ఇలా చెప్పి యోగం బాగా మెరిగిపోయి స్వాధీనం అయిపోవాలి ఎక్కడంటే అర్ధరాత్రి నిద్ర కడుక్కునే ఏది ఏది చెప్తే చెప్పంటే అప్పుడు చెప్పేస్తాడు మాట్లాడకుండా తగ్గుకోవడం జ్ఞానం తెచ్చుకోవడం అనేది ఉండకూడదు ముఖస్థం అంటారు దాన్ని అలా వేదాన్ని అధ్యయనం చేశారు ఈ 8 వికృతులతోనూ మామూలుగా ప్రకృతిలో ఈ పాఠం చెప్పడం చెప్పారు ఈరోజు అంతా వేదాలు క్షీణించిపోయాను గోడ పెడతారు కానీ వేద కొద్దీ ఉన్నారు వేద చదువుకున్న వాళ్ళు ఉన్న భాగంతో వాళ్ళకి వినేది చూస్తున్నావా వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉన్నారు అది వేరే విషయాలు అది కాదు మనకు కాదు వేదం మాత్రం సజీవంగా బాగా ఉంది మన దగ్గర ఏం సందేహం లేదు అందులో ఆంధ్రదేశంలో వేదం చాలా ప్రసిద్ధమైనటువంటి పండితులు ఉన్నారని కాశీలో కూడా ఒప్పుకుంటారు అయితే యజుర్వేదంలో ఇంతకు కృష్ణ యజుర్వేదం శుక్రయజుర్వేదం ఉంది దానికి అది కొంచెం దీర్ఘం తీస్తూ వాళ్ళు ఆ మంత్రం చదువుతారు మనం ఒకలా చదువుతాం పండితులు ఇది వేదం యొక్క స్థూర స్వరూపం ఈ వేదముల గురించి చెప్పినప్పుడు మహర్షుల గురించి స్మరించకుండా చెప్పకూడదు సార్ వశిష్ఠుల దగ్గర పెడదాం ఒక మాట కేకం వచ్చాడు ఆయన మహానుభావుడు పడుతుకుంటేనే పాదాలు పోతాయంటారు కానీ చాలా కష్టాలు పుట్టాడు 3 జన్మలు ఎక్కువ అంటే 3 మాటలు చచ్చి మళ్ళీ బతికాడు 3 జన్మలు ఎక్కువ వశిష్ఠుడు మొదటిగా బ్రహ్మ మానస పుట్టినట్టుగా పుట్టాడు బ్రహ్మ మనసులోకి పుట్టాడు బ్రహ్మదేవుడు అంటే ఏంటి స్వచ్ఛలోకంలో ఉండి 4 ముఖాలతో ఉండి సరస్వతి వాంగ్మయ స్వరూపిణి విజ్ఞానం అంతా కూడా సరస్వతి అందులో తన అర్ధాంగిగా సరస్వతిని ధారణ చేసి ధరించి లోకానికి జ్ఞానాన్ని ఇస్తూ పాపపుణ్యాలకి తగిన ఫలాన్ని ఇచ్చేటటువంటి వ్యవస్థ పరిపాలన యంత్రాంగం నిర్మాణం చేసి జీవులకు మనోబుద్ధి యొక్క అహంకారాలు ఇచ్చి ఇంద్రియాలు ఇచ్చి కనుని చెవి ఇలాంటివన్నీ ఇచ్చి పరిపాలిస్తున్న లోకకర్తనే కాక ఆయన ప్రపంచ సృష్టి అంత జ్ఞానం ఆయనకు ఉంది కదా ఆయన మనసులోంచి వచ్చాడు ఈయన అంటే అంత జ్ఞానం ఉంది వాళ్ళని బ్రహ్మర్షి అంటారు బ్రహ్మకి ఎంత తెలుసు అది తెలుసుని కాదు బ్రహ్మ ఆయనకి ఇచ్చిన జ్ఞానం అంతా కూడా భూలోకానికి కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ తప్పులేడు బ్రహ్మతో సమానమైన వాడని అర్థం కాబట్టి భూలోకం అలా పుట్టాడు బహుశా నేను అనుకుంటాను యగోమంలో ఆయన మొదటి జన్మలో ఎక్కడో సరస్వతి ప్రాంతంలో నదీ ప్రాంతంలో ఎక్కడో ఉండి బహుశా ఈ వేదంలో చాలా భాగాలు భూలోకానికి తీసుకొచ్చిన వాడని అనుకోవాలి సరస్వతి అనేది ఎందుకని పేరుతాం మనం అనుకున్నామంటే విజ్ఞానం అంతా అక్కడ పుట్టింది కాబట్టి అన్నిటికీ సరస్వతి అని పేరెట్టారు వేదం అంతా నేర్చుకున్నారు కదా ఈ సార్ నుంచి వెళ్ళిపోతానని చెప్పి సరస్వతి నది వెళ్ళిపోయింది ఇప్పుడు నది అక్కడ కనపడదు ఇది దాంట్లో పొందేది